కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి రోగుల ఊపిరి ఆగుతోంది. కరోనా వైరస్ ప్రభావంతో కాకుండా కేవలం ఆక్సిజన్ అందకే చాలా మంది చనిపోతున్నారు. ప్రాణవాయు నిల్వలు బాగానే ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మరో విధంగా ఉంటున్నాయి. ఆక్సిజన్ ఉత్పత్తి సరఫరా నిల్వల్లో లోపాలు రోగుల ప్రాణాలను బరితీసుకుంటున్నాయి. రోజురోజుకి కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్న తరుణంలో పాలకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకు వస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత మరణ మృగంతో మోగిస్తుంది. కరోనా మరణాలతో పాటు ఇటీవల కాలంలో ఆక్సిజన్ అందక మృత్యువాత పడుతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. తాజాగా తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో రెట్టింపు మరణాలు ఉండవచ్చునని అనాధికారిక సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఒక రుయా ఆసుపత్రిలోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న ఆక్సిజన్ కొరతకు, దుర్భర పరిస్థితులకు తాజా ఘటన అద్దం పడుతుంది. తిరుపతిలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. భారీగా పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తుండగా బాధితులకు సరైన వైద్యం నేటికి అందడం లేదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో ఆసుపత్రుల్లో బెడ్లు దొరికే పరిస్థితి కనిపించటం లేదు. ఒకవేళ దొరికినా ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత రోగుల ప్రాణాల మీదకు తీసుకువస్తోంది. తాజాగా రుయా ఆసుపత్రిలో మరణ మృదంగానికి ఆక్సిజన్ కొరతే ప్రధాన కారణంగా నిలుస్తోంది. సోమవారం ఒక్కరోజే 11 మంది ఆక్సిజన్ అందక చనిపోగా అనేక మంది రోగుల్ని ఆ తర్వాత వెంటిలేటర్ల మీదకు షిఫ్ట్ చేశారు. వీరి పరిస్థితి కూడా విషమంగానే ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది. మరోవైపు ఒకేసారి 11 మంది చనిపోవడంతో రుయా ఆసుపత్రి పరిసరాలు మృతుల బంధువుల రోదనలు వేదనలతో మారుమోగాయి. తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. తిరుపతి సార్ ఇంత గౌరవ సార్ దాదాపు 2 గంటల సమయం పాటు ఆక్సిజన్ అందజేయడానికి దాదాపు 60 మందికి పైగా కూడా పేషెంట్లు లోపల వెంటిలేటర్ రాత్రి ఆక్సిజన్ అన్ని ఐసీలేకి మార్చినారు. మా తమ్ముని పిఎస్ రామారావును ఐసీలేకి మార్చితే ఆక్సిజన్ లేదని చెప్పేసి చాలా అవస్థలు పడిపోయి 6, 7, 7:30 ప్రాంతంలో వచ్చి మాకు తెలిసింది. ఆ నుంచి పరిగెత్తి వచ్చేలకు గందరగోళంగా ఉంది. మొత్తం బాటిళ్ళు, గేట్లు, మందులు, గిందులు మొత్తం పగలగొట్టేసినారు. ఎందుకంటే అంత ఒకరు ఇద్దరు అనేది కాదు కదా, 20 మంది, 22 మంది అనేసి అన్నారు. అది ఎవరికనే ఆలోచించలేదు. లాస్ట్లో ఏమైంది, ఒక మీడియాను మాత్రం లోపల పంపించి గేటు తాళాలు వేసి ఎవరు లేకుండా చేసి మన మీడియానే పంపించలేదు లోపలికి. ఎవరిని కానీ గేటు తాళం వేసి మా దగ్గర లేదు అనేసి అవస్థలు పడిపోయినారు. వాళ్ళు అవస్థలు పరిపతికి ఊరిగానే పంపేలా మళ్ళీ లాస్ట్లో మేము ఆ సందులో భాగం తిరిగి ఇటు వచ్చినాం. చూస్తే లాస్ట్లో ఆక్సిజన్ లేక ఈ మాదిరి చనిపోయినారనేసి తెలిసింది మాకు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఒకేసారి అంతమంది చనిపోవటానికి కారణమేంటి? ఆక్సిజన్ సరఫరాలో ఎందుకు అవాంతరాలు తలెత్తాయి అంటే వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే అని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే తమపై కూడా తీవ్రమైన ఒత్తిడి ఉందని ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు అంటున్నారు. ప్రభుత్వం నుంచి సకాలంలో ఆక్సిజన్ సరఫరా చేసి ఉంటే ఈ పరిస్థితి చోటు చేసుకునేదే కాదని చెబుతున్నారు. అయితే ఎవరి వాదన ఎలా ఉన్నా పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు గాల్లో కలవటానికి ఈ వ్యవస్థలో నెలకొన్న లోపాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. సోమవారం రాత్రి తిరుపతి రుయా ఆసుపత్రి చరిత్రలోనే చీకటి రోజుగా చెప్పుకోవచ్చు. ఒకేసారి పెద్ద సంఖ్యలో కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. వాస్తవానికి రుయా ఆసుపత్రిలో సుమారు 1000 మందికి పైగా కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. ఇందులో 135 మంది ఐసీయూ వార్డులో ఉండగా మరో 465 మంది ఆక్సిజన్ పడకలపై ఉన్నారు. మొత్తం 163 మంది వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. కరోనా రోగులు మృత్యువాత పడ్డ ఘటన జరిగిన ఎంఎం వార్డు పక్కనే 10 KL సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ ఉంది. రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా ట్యాంకు ఖాళీ అయిపోయింది. దీంతో రోగులకు సరఫరా అవుతున్న ఆక్సిజన్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇదే సమయంలో ఆక్సిజన్ పడకలపై చికిత్స పొందుతున్న బాధితులకు ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా ప్రాణవాయువును అందించేందుకు ప్రయత్నించారు. అయితే అలా అందించిన ఆక్సిజన్ రోగులకు సరిపోలేదు. ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉండడంతో ఊపిరాడక బాధితులు ఒక్కసారిగా గెలగెలా కొట్టుకోసాగారు. వార్డుల్లో బంధువులు కుటుంబ సభ్యులు పరుగులు తీశారు. ఏం జరిగిందోనని ఎవరికి అంతుపట్టని పరిస్థితి నెలకొంది. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న వారు ఊపిరాడక నరకం చూశారు. సుమారు 30 నిమిషాల వరకు ఆక్సిజన్ సరఫరా నామమాత్రంగానే జరిగిందని బాధితులు వాపోతున్నారు. ఆ తర్వాత ఆక్సిజన్ సరఫరా అయినా అప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు ఇదే సమయంలో ఆక్సిజన్ ట్యాంకర్ రావడంతో అధికారులు హుటాహుటిన ప్లాంట్లో ప్రాణవాయువును నింపారు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అనేక మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. అయితే చెన్నైలోని శ్రీ పెరంబదూర్ నుంచి ట్యాంకర్ రావడం కొంత ఆలస్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆసుపత్రి సిబ్బంది అంటున్నారు. ఆక్సిజన్ అందలేక లేక మనం ఓట్లేసి బంగారం మా గవర్నమెంట్ని గెలిపించుకున్నాం కదా. బొచ్చు కూడా పేకుండా గవర్నమెంట్ ఆక్సిజన్ సప్లై చేయక విధులు సక్రమంగా నిర్వర్తించక పోయినారు. నా కళ్ళ ముందరే 20 మంది పోయినారు. నేను చూస్తా ఉండగానే కొట్టుకుంటా గాలి లేక చచ్చిపోయినారు. మంది పిల్లకాయలు అనాథలు అయిపోయినారు. తెలుసా మీకు? ఎంతమంది అర్థం కాదు. మీకు షో కేసులు చూసుకొని చాలా బాగుంది జగన్ అన్న, మా అన్న వాడెవడో వచ్చినాడు విడిచేసాడు. అప్పుడు ఏం చేయడం కోల్ ఎవ్వడికి ఏం చేయడు. మనమే దిగి మన పని మనమే కాపాడుకోవాలి. మనల్ని ఎవరు మనల్ని ఏం చేయరు. మన గవర్నమెంట్ అని గెలుచుకుంటున్నాం. నాన్న చెప్పినాడు రా అని చెప్పినారు. ఏం సమాధానం చెప్పాలి? నేను ఏం సమాధానం చెప్పాలి? మీకు మదనం లేదు అంకుల్, నా దగ్గర మదనం లేదు. జనాల్ని జాగ్రత్త కొనమనండి, పిల్లకాయలు వాళ్ళ తల్లిదండ్రులను బాగా చూసుకోమనండి. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిన సమయంలో రుయా ఆసుపత్రిలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ఊపిరి అందక విలవెల్లాడుతున్న కరోనా రోగులను చూసి వారి కుటుంబ సభ్యులు ఆహాకారాలు చేశారు. వైద్య సహాయం కోసం పరుగులు తీశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఏం జరిగిందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. తీరా ఓ గంట తర్వాత 11 మందికి పైగా కరోనా రోగులు చనిపోయారనే సమాచారంతో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. రుయా ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఎంఎం వార్డు 2వ అంతస్తులో ఉంది. ఇక్కడ మొత్తం 6 వార్డుల వరకు ఉన్నాయని చెప్తున్నారు. వీటిలో ఆక్సిజన్ ద్వారానే కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఆక్సిజన్ అందకపోవడంతో వార్డుల్లో రోగులు సహాయకుల హాహాకారాలతో ఆ ప్రాంగణం దద్దరిల్లిపోయింది. తమెదుటే అయిన వారు చనిపోతుండడంతో ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. కొందరు పెద్దగా ఏడుస్తూ తమ వారికి సమాచారం ఇవ్వడానికి వెలుపలికొచ్చే ప్రయత్నం చేయగా ఆసుపత్రి సిబ్బంది పోలీసులు అడ్డుకుని లోపలే కూర్చోబెట్టారు. ఘటన తెలుసుకుని 100 మంది తమ వారి కోసం వార్డు ఎదుటకు చేరుకున్నారు. రాత్రి 7:30 గంటల వరకు తమతో ఫోన్లో మాట్లాడిన రోగులు ఆ తర్వాత పలుకు లేకుండా పోయిందంటూ విలపిస్తూ కనిపించారు. ఆసుపత్రి ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. కరోనా కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటనపై జనం ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రాణవాయువు అందించకపోవడంపై తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. తమ వారి ప్రాణాలు తీశారంటూ శాపనార్థాలు పెట్టారు. 37 years గౌస్ భాష 100 ఉండింది. తను 100 ఉండింది. 40 నిమిషాల పాటు ఆక్సిజన్ తీసేసి ఈ ఒక్క వార్డు మొత్తం 4 వార్డుల్లోనూ బాగుండే వాళ్ళని ప్రాణాలు రద్దు చేస్తున్నారు. మొత్తం అందరు ప్రాణాలు పోయినాయి. 45 నిమిషాలు ఆక్సిజన్ నిలిపేస్తున్నారు. కావాలని నిలిపేస్తున్నారు. చంపేస్తున్నారు. 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తానని చంపేస్తున్నారు. నాకు మా అబ్బాయికి పాజిటివ్ వచ్చింది. విష్ణు నివాసంలో ఉన్నామండి. మాకు 7 గంటలకు రామారావు మా ఆయన ఇట్లా వారు లేరు అని చెప్పారు. అక్కడి నుంచి మేము వచ్చేకాడికి అంతా పడుకోబెట్టేస్తున్నారు. ఆక్సిజన్ అందలేదని అదే టాక్. ఆక్సిజన్ అందలేని కారణంగానే చనిపోయింది జనాలంతా. ఆక్సిజన్ ట్యాంకు ఖాళీ అవుతున్న రుయా ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదా? ఎప్పటికప్పుడు ఆక్సిజన్ నిల్వలను సరిచూసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారా? అధికారులు సిబ్బంది నిర్లక్ష్యమే రోగుల ప్రాణాలు బలి తీసుకుందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. రుయా ఆసుపత్రి సిబ్బంది సక్రమంగా పనిచేసి ఉంటే అనేక మంది ప్రాణాలను కాపాడగలిగే అవకాశం ఉండేదని తెలుస్తోంది. రుయా ఆసుపత్రిలో సుమారు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆక్సిజన్ నిల్వ ఉన్న ట్యాంకు ఖాళీ అయిపోయింది. దీంతో వార్డుల్లోని రోగులకు ప్రాణవాయువు సరఫరా కూడా నిలిచిపోయింది. రోగుల పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. ఈ విషయంపై బాధితుల సహాయకులు వైద్యులకు సమాచారం ఇచ్చారు. ఈలోపు ఆసుపత్రి ఆవరణలో ఉన్న బంధువులు తమ వారి వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వారు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో ఊపిరి అందక పలువురు ప్రాణాలు వదిలారు. ఈ దృశ్యాలు చూసిన ఇతర రోగులు భయంతో వణికిపోయారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో శ్రీ పెరంబదూర్ నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ రావడంతో ప్రాణవాయువు సరఫరాను సాంకేతిక బృందం పునరుద్ధరించింది. ఈలోగా బాధితులు మృతుల బంధువులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో వైద్యులు సిబ్బంది వార్డుల నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది. మరోవైపు రాత్రి 8 గంటలకు ఘటన చోటు చేసుకోగా 10:30 గంటలకు గాని అధికారులెవ్వరూ వార్డు దగ్గరికి రాలేదు. ఈలోపు ఆసుపత్రి పర్యవేక్షకురాలు డాక్టర్ భారతి ఆక్సిజన్ ప్లాంట్ వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం వార్డుల్లోకి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. 2:30 గంటల అనంతరం కలెక్టర్ హరినారాయణ్ ఇతర ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి 11 మంది మరణించినట్లు ప్రకటించారు. స్పెషల్ ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.